ఒక్క అవకాశం ఇస్తే చాలు, ఇవే నాకు చివరి ప్రత్యక్ష ఎన్నికలంటూ సోమిరెడ్డి చేసే వ్యాఖ్యలు అప్పు ఇస్తే ఎగ్గొట్టిపోతాను అన్న చందంలో ఉన్నాయని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల్లోనే ఉన్నానని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాటాలను సాగిస్తానని, ప్రగల్భాలు పలికే సోమిరెడ్డి విపత్కర పరిస్థితుల్లో కానరాకపోయిన విషయం గుర్తెరగాలని ప్రజలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ హామీలు నీటిపై రాతలు మాత్రమేనని, అధికారంలోకి వస్తే ఆయా హామీలను విస్మరించడం తప్ప అమలు చేసే పరిస్థితి చంద్రబాబుకు ఉండదని విమర్శించారు. గ్రామానికి తిరిగా ఈ గ్రామానికి వచ్చా కరోనా సమయంలో ధైర్యం చెప్పాను, మీకు ఇంటి బిడ్డగా నేను ఉన్నానని చెప్పా. ఎవరన్నా కరోనా పడిపెడితే వైద్య సౌకర్యాలు అందించాం, ఆసుపత్రిలో బెడ్లు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సమీపని నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం వంటలను పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకని ఈరోజు పాపం సోమిరెడ్డి ఒక మాట చెప్తున్నాడు, నాకు చివరి అవకాశం, ఒక్కసారి మీరు నాకు ఓటేసి పంపించేసినండి, నేను వెళ్ళిపోతాను ఇంకా వాని మీ దగ్గరికి అనుకున్నాడు. ఒకసారి మీరు ఓటేస్తారు, గెలిచినా ఓడినా ఇంకా నేను మీ దగ్గరికి రాను, నాకు ఇది చివరి అవకాశం అనేటువంటి వాడు మీరు ఎవరి దగ్గరికి పోయి పని అడగాలి, ఎవరు మీకు పని చేస్తారు? ఈరోజు ఎవడైనా సరే నేను మీతోనే ఉంటాను అని అంటే ఓటు వేస్తే మరలా మనం రావాలి కాబట్టి ప్రజల్లోకి ఏదన్నా సమాధానం చెప్పాలా, లేకపోతే నిలదీస్తారు పనులు చేయకపోతే అనేటువంటి బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ఈ రెండు లేకుండా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, ఒక్క ఓటు పెంచుకుని వెళ్ళిపోతున్నానని చెప్పి అంటే ఏంటంటే మీరు నాకు అప్పు ఇచ్చేస్తే నేను ఎక్కువ వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంది, నేను తిరిగి చెల్లిస్తానని చెప్పి అంటాం లేదు. కాబట్టి ఈరోజు ఒక్క అవకాశం ఇస్తే చాలు, ఇంకా నేను రాను, ఇది నాకు చివరి అవకాశం అని చెప్పి పాపం ఆయన తిరగలేకుండా ఆయన కొడుకు కోడలు తిరుగుతున్నారు, ఓటు మాత్రం సోమిరెడ్డికి ఏమంటున్నారు. రేపు మీరు అవసరానికి ఉండిపోతే ఒంటింట్లో ఎక్కడ ఉందో కోడలు తెలియదు, పై ఇంట్లో ఎక్కడ కొడుకుంటాడో తెలియదు, మీరు ఓటేసినటువంటి సోమిరెడ్డి ఎక్కడ దాక్కున్నాడో అర్థం కాదు. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని అడగాలి, మీ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఆలోచన చేయండి. ఈ ప్రాంతానికి సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, ఇళ్ళు కట్టించడం కానీ, ఇళ్లకు మట్టి తోలించడం కానీ, ఏ ఒక్క అవసరం సరే మరలా మన ప్రభుత్వం వస్తుంది. దాంట్లో పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలలు కంటున్నారు, మా ప్రభుత్వం వచ్చేసింది 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 అని చెప్పి. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటపై అస్తమిస్తాడు. కాబట్టి సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమట అస్తమించడం ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం అంత నిజం వాస్తవం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రేపు జరిగేటువంటి మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీ అందరికీ 2 ఓట్లు సార్, 2 ఓట్లు కూడా మంచి మనసుతో నిండి హృదయంతో ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి మీ ఆశీర్వాదం అందించండి.